సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనమైతే సోలో స్క్వాడ్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఆడుతూ ఒక చిన్న మాట మాట్లాడాలి, అది మీ అందరికీ తెలియాలి. సో రీసెంట్గా మన సెకండ్ ఛానల్ అనేది హ్యాక్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఛానల్ ఎలా హ్యాక్ అయిందో మీ అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పాను, కానీ ఛానల్ ఎలా బ్యాక్ వచ్చింది ఏంటి అది కూడా మీతో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు తప్ప నాకు ఇంకెవరు ఇంపార్టెంట్ కాదు, మీరే నాకు ఇంపార్టెంట్ అనమాట. మీరు చూపించే లవ్వే నాకు ఇంపార్టెంట్. సో ఛానల్కి ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాక్ అయింది. సో మనం ట్విట్టర్లో కాంటాక్ట్ అయ్యాం యూట్యూబ్ వాళ్ళని. సో వాళ్ళు ఒక మెయిల్ కూడా పంపించారనమాట. సో మెయిల్ పంపించిన తర్వాత ఆ మెయిల్ ద్వారా నేనైతే కాంటాక్ట్ అవుతూ ఉన్నానమాట. వాళ్ళు అడిగే ఒక ఫామ్ అయితే ఇచ్చారు, ఆ ఫామ్ని అయితే ఫిల్అప్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి డైరెక్ట్గా మెయిల్ త్రూ కాంటాక్ట్ అయ్యామన్నమాట. సో మెయిల్లో వచ్చేసి వాళ్ళు మంచిగా రిప్లైస్ ఇవ్వడం, ప్రతిదానికి అప్డేట్ ఇస్తూ ఉండడం, 2-3 అవర్స్ లేట్ అయినా పర్లేదు, మనకైతే చాలా మంచి గుడ్ న్యూస్తో వచ్చేవారు అనమాట. ప్రతిసారి నా మెయిల్ని చెక్ చేస్తూనే ఉండేవాడిని, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని, గంట గంటకి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. సో ఫైనల్లీ వాళ్ళు మంచిగా రిప్లైస్ అయితే మనకి ఇచ్చేవారు అనమాట. సో అలా అలా రిప్లేస్ ఇవ్వడం, ఒక ఫామ్ అయితే ఫిల్ చేయమన్నారు. ఆ ఫామ్ చాలా కష్టంగా ఉన్న ఎగ్జాక్ట్గా గుర్తు పెట్టుకొని మరీ ఫిల్ చేశాను. సో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మన అకౌంట్ అని నమ్మారు, కానీ అప్పటికీ యాక్సెస్ ఇవ్వలేదు. సో 1 డే అయిపోయింది, తర్వాత 1.5 డే, 2 డేస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా మనకైతే యాక్సెస్ అనేది రాలేదు. సో నేను చాలా బాధపడుతున్నాను, మళ్ళీ వాళ్ళకి మెయిల్ పెట్టాను అనమాట. సో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంకో మెయిల్ వచ్చింది, ఈ ఛానల్ మీదే, సో మీదని మాకు అర్థమైపోయింది, సో అందుకే మీకు ఐడి పాస్వర్డ్ పంపిస్తాము. అంటే పంపించడం అంటే మీ యొక్క పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోండి అని అయితే మెయిల్ పంపించడం జరిగింది. సో మెయిల్ పంపించిన వెంటనే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో మనం ఛానల్ లాగిన్ చేసుకున్నాం, ఛానల్ యాక్సెస్ మనకు వచ్చేసింది. నిన్న వచ్చేసి సెకండ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాలనుకున్నాను అనమాట. సో సెకండ్ ఛానల్లో వీడియో పెడదామని డైరెక్ట్గా నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే క్లిక్ చేశాను అనమాట అప్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే పైన యూ హ్యావ్ 2 many strikes అని వచ్చిందనమాట. మన ఛానల్ పైన 3 copyright strikes అయితే పడ్డాయి, 3 copyright strikes. సో కమ్యూనిటీ ఇంకోటి పడినట్లయితే, సారీ కమ్యూనిటీ గైడ్లైన్స్ 2 పడ్డాయి అనుకుంటా, ఒక కాపీరైట్ స్ట్రైక్. ఇంకొక కమ్యూనిటీ గైడ్లైన్స్ పడినా సరే మన ఛానల్ ఎగిరిపోయి ఉండేది. అప్లోడ్ చేయడానికి అయితే అవ్వదు, ఒకవేళ అప్లోడ్ చేయడానికి అయినా సరే 2 weeks తర్వాత మీకు ఎవ్వరికి నోటిఫికేషన్ అల్లు రీచ్ కూడా ఉండదు. మళ్ళీ మన సెకండ్ ఛానల్ అదే ధనుడైన ఛానల్ ఉన్న కంటెంట్ వచ్చేసి చాలా హార్డ్ అనమాట. చాలా కష్టపడ్డా, ఒక 4-5 డేస్ నుంచి కష్టపడి వీడియో ఎడిటింగ్ చేసి కంప్లీట్ చేసి అప్లోడ్ చేద్దామనే లోపు ఛానల్ హ్యాక్. ఛానల్ బ్యాక్ వచ్చిన వెంటనే కాపీరైట్ స్ట్రైక్, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. నేను అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట. వీడియో అప్లోడ్ చేయడం కాదు, ఈవెన్ మనం అప్లోడ్ అయినా సరే అది ఎవరికి రీచ్ కూడా అవ్వదనమాట. సో మన ఛానల్ వచ్చేసి ఒక డస్ట్బిన్ లాంటిదే, ఎందుకు పనికిరాని ఛానల్ అనమాట, సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే. సో నేను చాలా 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 బాధపడిపోయాను, వెంటనే వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది. కాపీరైట్ స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ నా వల్ల రాలేదు, ఆ హ్యాకర్ గార్డ్ వల్ల వచ్చాయి. ఇవన్నీ చూసుకోండి, ప్రూఫ్స్ కూడా పెడతానని నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పెట్టాను అనమాట. సో ఏ ప్రూఫ్స్ ఉన్నాయో, సో వెంటనే వాళ్ళైతే రిప్లై ఇచ్చారు, చెక్ చేస్తామని చెప్పారు. సో ఆఫ్టర్ ఒక 12 అవర్స్ తర్వాత మళ్ళీ రిప్లై ఇచ్చారనమాట, 2 డేస్ అయిపోయిన 12 అవర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 3 డేస్ అయిపోయాయి. సో అప్పుడు రిప్లై ఇచ్చిన వెంటనే, సో ఓకే మొత్తం క్లియర్ చేస్తున్నాం, సో మీ ఛానల్ అనేది యాక్సెస్ మీకు ఫుల్గా వచ్చేసింది, సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా పెట్టుకోండి ఛానల్, వాళ్ళైతే రిప్లై ఇవ్వడం జరిగింది. మనకున్న స్ట్రైక్స్ కూడా రిమూవ్ చేశారనమాట, కానీ నాకు ఇంకా డౌట్ ఉంది రిమూవ్ అయిందా లేదని. సో అందుకే మళ్ళీ ఇంకో మెయిల్ పెట్టేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఫైనల్లీ మన ఛానల్ వచ్చేసి సేఫ్గా మన చేతికి వచ్చేసింది. ఇదనమాట జరిగిన ప్రాసెస్. కానీ మన ఛానల్ ఇప్పుడు ప్రెజెంట్ రికమెండ్ అవుద్దా లేదా అని ఒక డౌట్లో అయితే ఉంది. సెకండ్ ఛానల్లో ది బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తాను, ఎవరికైతే జీటీఏ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి వీడియో. ఇప్పుడు కాదు, మీకు టైం ఉన్నప్పుడు చూడండి, ది బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తానమాట. సో గాబరపడకండి, మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో స్టార్టింగ్లోనే రాదు నాకు తెలుసు కదా, ఇప్పటికే ఛానల్ హ్యాక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది కదా. సో యాక్చువల్లీ ఇంత ముందల్లా మన ఛానల్ మన చేతిలో ఉండేది, కానీ మన పీసీ బాగోలేదనమాట. 9 మంత్స్ నుంచి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు మన సెకండ్ ఛానల్. నేను చేద్దాం అనుకున్నాను, కానీ ఏం కాలేదనమాట, ఎందుకంటే మన పీసీ పోవడంతో. అది కూడా నేను ఎప్పుడో వచ్చేద్దాం అనుకున్నా, హైదరాబాద్ వద్దాం అప్పుడు బాగు చేసుకుందాం అనుకున్నా, కానీ రావడానికి చాలా టైం పట్టింది. ఇదిగోండి ఇప్పుడు వచ్చాం మనం హైదరాబాద్, ఇప్పుడు పీసీ రిపేర్ చేయించాం, చూసారు కదా రీసెంట్గా వ్లాగ్ పెట్టాం. సో ఎప్పటి నుంచో మంచి మంచి కంటెంట్ చేద్దాం అనుకున్నాను. సో రీసెంట్గా ఇంకా మంచి కంటెంట్ చేద్దామని అయితే దిగాను అనమాట, ఎందుకంటే మన తెలుగులో జీటీఏ వీడియోస్కి చాలా మంచి సపోర్ట్ వస్తుందన్నమాట. అప్పుడు 9 మంత్స్ బ్యాక్ జీటీఏ వీడియో, మంచి ఫుల్ ప్లేజ్డ్ వీడియో మన ఛానల్లో ఉంది, అది కూడా ట్రైన్ ఆపిందనమాట. ఎంత కామెడీ ఉంటుందంటే ప్రతిదీ చాలా కష్టపడి మరి చేశాను. సో మన వీడియోని చాలా మంది యూజ్ చేసుకున్నారు షార్ట్స్ కింద, వాళ్ళకి 10 మిలియన్ వ్యూస్ అంట, అబ్బా బుర్ర పోయింది నాకైతే, 10 మిలియన్ వ్యూస్ ఏంట్రా బాబు అనిపించింది, అది కూడా 9 మంత్స్ బ్యాక్. సో ఇప్పుడైతే మళ్ళీ కంటెంట్ అయితే స్టార్ట్ చేశాను. జీటీఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే సెకండ్ ఛానల్ చూడండి. మన సెకండ్ ఛానల్ ధనుడైనో అని సెర్చ్ చేస్తే, ఒకసారి ధనుడైనో ఛానల్ అని సెర్చ్ చేయండి, లేకపోతే మన తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఛానల్ సెర్చ్ చేసి ఓపెన్ చేస్తే మన సెకండ్ ఛానల్ యొక్క ఇమేజ్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మన సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను, రెడీగా ఉండండి గాయస్. సో మన వ్లాగ్ ఛానల్లో కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇస్తాను. ఈ మధ్య ఇల్లు చక్క పెట్టడంలో చాలా బిజీ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు ఎనిమీస్కి ఒక్కొక్క
అక్కడికి చక్క పెట్టేద్దాం ఏమంటారు. సో ఎదురుగా హిట్లిస్ట్ అవుతుందన్నమాట, మనమైతే ఎదురుగా ఉన్న వాడిని నరికేద్దాం. సో ఫ్రీ ఫైర్ లో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలన్నా కామెంట్ చేయండి. సో ఎందుకంటే నేను చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మీకు ఎలాంటిది కావాలనేది. ఓకేనా? సో మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ చేద్దాం. సో నేను మాక్సిమం అన్ని ఛాలెంజెస్ కంప్లీట్ చేశాను, లేకపోతే ఛాలెంజెస్ చేద్దాను అనమాట. సో ఛాలెంజెస్ ఇంకేమైనా కొత్తగా హార్డ్ గా ఉన్నాయో చెప్పండి, అప్పుడు కంప్లీట్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోతానన్న, ఎక్కడికి పారిపోతావా చెప్పు. ఓకే 12 kills అయితే కొట్టావు అనమాట. సో 13 kills కంప్లీట్ అయ్యి ఇంకా 16 అలా అయితే ఉంది. నాకు మంచి మంచి అంటే మీరు ఏం ఛాలెంజ్ ఇస్తారని తెలియదు, మీరే ఛాలెంజ్ ఇవ్వండి. ఆ కామెంట్ని బేస్ చేసుకునే నెక్స్ట్ వీడియో చేస్తా. సో ఎదురుగా వచ్చేసి మళ్ళీ ఇంకో ఎనిమిది అయితే కనబడుతున్నాడు హిట్ లిస్ట్ లో. సో బ్యాక్ సైడ్ కూడా కొట్టుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో ఉన్న వాళ్ళని అయితే వేసేద్దాం. సో అదిగోండి వీడైతే క్రాస్ ఫైట్ చేస్తున్నారు. సో వీడు మనకు కనబడుతున్నాడు. అరే యార్ స్కార్ ఎందుక బా, ఒక్కొక్కసారి డ్రాగ్ అవుద్ది, ఒక్కొక్కసారి డ్రాగ్ అవ్వదు. అరే ఫుల్ గా డామేజ్ చూడలేసాం అబ్బా, కిల్ చోటు చేశాడు. సో ఈసారి అయితే మాత్రం ఫినిష్ చేసుకోవాలి. ఓకే కిల్ అయితే వచ్చింది. అక్కడ ఎదురుగా వచ్చేసి ఇంకొక ఎనిమిది ఉన్నాడు అనమాట. సో వాడిని కూడా ఫినిష్ చేద్దాం. అరే వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. అరే యా డ్రాగ్ అయ్యేసావు, డ్రాగ్ అవ్వట్లేదు అబ్బా. సో అదిగోండి అదిగోండి 64 head అంట, అదిగో కొట్టు కొట్టు అయిపోయింది. సో డ్రాగ్ అవ్వట్లేదు అంటే స్కారు, అది కూడా 3 chips అనమాట. ఎక్స్ వై జెడ్ మూడు మళ్ళీ పెట్టేశాం, మూడు పెట్టినా సరే ఇంకా డామేజ్ అయితే అవ్వట్లేదు. సర్లేండి 14 kills అయితే కొట్టేసాం, ఇంకా మనకి చాలా ఎక్కువ. అరే ఈ సెల్ఫ్ రివైవ్ ఇచ్చేసుకోండు. సర్లేండి పర్లేదు, మనకి హెడ్ షాట్ కిల్ అయితే వచ్చింది. అరే అయిపోయాడు. సో ఇద్దరిని అయితే డౌన్ చేసాం అనమాట. సో వీడిని కూడా ఫినిష్ చేసేద్దాం, కంప్లీట్ అయిపోతాడు. సో బ్యాక్ సైడ్ కూడా ఇందాక ఫైరింగ్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ కూడా కొంతమంది ఎనిమిస్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎనిమిస్ అందరూ మనం ఫినిష్ చేద్దాం. వీడు ఎక్కడ పారిపోతాం చూస్తున్నాడు, ఏంటో నాన్న అరే ఎక్కడ పారిపోతావు. సో వాడైతే మాత్రం ఓపెన్లోనే తిరుగుతున్నాడు అనమాట. నాకు ఇక్కడ నుంచి డ్రాగ్ అయితే అవ్వట్లేదు, వాడు ఏం చేస్తున్నాడు, ఏడబ్ల్యూ ఉందే మా దగ్గర. సో వీడి దగ్గర ఏడబ్ల్యూ ఉందేమో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ డౌన్ చేసాం. ఓవరాల్గా మనకు వచ్చేసి 16 17, అయ్యో ఫినిష్ చేయని కిల్స్ కూడా వచ్చేస్తున్నాయే. సరే అండి, సో లాస్ట్ జోన్కి అయితే వచ్చేసామన్నమాట. నాకైతే మాత్రం తెలియదు అబ్బా, మీరైతే నాకు ఎలా అయినా యూట్యూబ్లో ఎదుగుతారో ఇంకెక్కడ ఎదుగుతారో తెలియదు. నేను కూడా యూట్యూబ్లో ట్రై చేసి ఉన్న ఛాలెంజెస్ అన్నీ కంప్లీట్ చేస్తాను, ఏమన్నా మిస్ చేశానేమోనని. సో ప్రతిదీ యూట్యూబ్ నుంచే రిఫరెన్స్ తీసుకుంటాను నేను కూడా. సో నేను కూడా చేయాలి కదా అన్ని ఛాలెంజెస్, వాళ్ళు కంప్లీట్ చేయడం కాదు, మన స్టైల్లో మనం కంప్లీట్ చేయాలి. సో మీరు కూడా నాకు చెప్పండి ఏ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలని. సో మీరు అంటే నాకు తెలియదు అనమాట, ఇంకొన్ని ఏమైనా మిస్ చేసి ఉంటాను కదా. సో చెప్పినట్లయితే మంచి కామెంటు. సో ఏదైనాకైతే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ కమెంట్లో ఉన్న ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం. మరీ చేయలేనంత ఛాలెంజ్ అయితే వద్దు. సో ఇంపాసిబుల్ అయితే చెప్పకండి, పాసిబుల్ అవ్వాలి, ఎంతో కొంతైనా పాసిబుల్ అవ్వాలి. ఓకే ఎదురుగా వచ్చేసి ఒకరైతే అరే మొత్తం ముగ్గురు ఒకరికైతే హెడ్ షాట్ కొట్టాం. సో ఫుల్గా అమ్మ, సో కిల్ రాదేమో అనుకున్నాను. ఓకే ఇంకా ఇద్దరైతే ఉన్నారనమాట. అరే యార్ స్కార్ వచ్చేసి ఎందుకు రికాల్ అవుతుంది? సో ఈ సైలెన్సర్ పెట్టి తప్పు చేసాం, సైలెన్సర్ లేకపోతే బాగుండు. వీళ్ళైతే కొడుతున్నారు, మనం అయితే క్రోనో కవర్ తీసుకుని హెడ్ షాట్ అయితే కొట్టాం అనమాట. అక్కడ వచ్చేసి అక్కడైతే రివైవ్ చేసినా ఉన్నాడు, మనం అయితే ఫాస్ట్గా వెళ్దాం అక్కడికి. అరే రివైవ్ ఒకరే, ప్లీజ్ రివైవ్ ఎక్కడి నుంచి మనం నేడేసేద్దాం. నేడ్ అయిపోయావరా నువ్వు? 3 2 1 బూమ్, అయిపోయా? అరే యార్ ఇటు అమ్మ ఇటు వచ్చేసారు. సో ఇటు సైడ్ వచ్చేసారు. సో మళ్ళీ నేడేద్దామా అండి? సో అమ్మ అరే నీడు పడిపోయింది అబ్బా వాడి మీద. ఓకే సో నేడు అక్కడ వేసి వచ్చేసాను అనమాట. ఫైనల్ మనకైతే డౌన్ అయిపోయాడు, కిల్ కూడా వచ్చేసింది. మ్యాక్స్ సెవెన్ని మళ్ళీ నమ్ముకోలేము, మ్యాక్స్ సెవెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారనమాట. సర్లేండి ఇక్కడ వచ్చేసి ఒకడైతే ఉన్నాడు షార్ట్ రేంజ్లో, వాడికైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇంకొక బుల్లెట్ కూడా అయిపోతాడు. అరే ఇంకెంత కొట్టాలి, బ్యాట్తో కొట్టేస్తాం ఫైనల్లీ. ఓకే 21 kills కొట్టాం అనమాట, ఇంకా 4 11 అవుతుంది. సో ఫాస్ట్గా రిమైనింగ్ వాళ్ళందరినీ క్లియర్ చేయాలి, కానీ ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు. సో అరే పొద వస్తుంది, పొద ఊకాంగ పొద, ఏంటి ఊకాంగ పొదలు వస్తున్నాయి ఈ మధ్య? చాలా మంది ఊకాంగే వాడుతున్నారు అబ్బా ఈ మధ్య, చాలా ఎక్కువ మంది ఊకాంగే. సో ఓకే ఇక్కడైతే మనం హిట్ లిస్ట్ చూసాం. అరే హిట్ లిస్ట్ పనిచేయట్లేదు అబ్బా, ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేయదో దాని మెంటల్ అంటే దాని పనిచేయదు అనమాట బ్రెయిన్. సర్లేండి ఇప్పుడైతే మనం జోన్కి వెళ్ళిపోదాం. 22 kills అయితే కొట్టేసామన్నమాట, ఇంకా 5 11 అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లెగ్ అవుతుందాం. సో జోన్ ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు నాకు తెలిసి. అరే ఉండమండి ఎదురుగా ఉన్నాడు, పైన కూడా ఉన్నాడు, పైన. అరే కొంచెం అమ్మయ్యా కిల్ రాదేమో అనుకున్నాను. సో ఫైనల్లీ ఫుల్గా దించేసాం. ఇంకొకడైతే ఎదురుగా వెళ్తున్నాడు, వాడికి హెడ్ కొట్టాం అనమాట, కానీ బాడీ షాట్ కిల్ అయితే వచ్చేసింది. సో పైన ఇంకోటి కొట్టాం, ఆ కిల్ కూడా వస్తుందండి. సో పైన ఉన్న మీదకి వెళ్దాం. 3 2 1 జంప్! జంప్ అవ్వలేదండి. అరే ఎక్కడ వెళ్ళిపోయాను అబ్బా నేను, జంప్ అవ్వడిగానే వేసాను కదా, కానీ ఎక్కడికి వెళ్ళిపోయిన అబ్బా నేను. సర్లేండి సో వాడిని వదిలేండి, వాడికి వెళ్ళాలన్నా మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే పైన ఎవరు లేరు కాబట్టి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో వాడు కూడా సెల్ఫ్ రివైవ్ ఇచ్చుకోవట్లేదు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక సో ఇంకా ఎనిమిస్ని ఎవరు ఎక్కడ ఉన్నారో మనం అయితే ఫైండ్అవుట్ చేయాలి. నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. సో లాస్ట్ జోన్ వచ్చేసింది కాబట్టి ఈ సైడే ఉంటారు. సో ఎదురుగా అయితే ఎవడో ఉన్నాడు అనుకుంటున్నాను. అరే యార్ ఓన్లీ నార్మల్ మాన్సర్ ట్రక్. సో నాకు తెలిసి ఈ రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ దగ్గర ఎవరైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేద్దాం. అదిగోండి పైన ఎక్కి మరీ గ్లూ వాల్ వేసుకున్నాడు. సో ఇక్కడ నుంచి గ్లూ వాల్కి టార్గెట్ పెట్టి 3 2 1 జంప్. ఓకే జంప్ అయ్యామన్నమాట. సో ఇక్కడ అమ్మమ్మ ప్రతి ఒక్కరు ఊకాంగ్. అరే ఎంత కొట్టాలి, అయిపోయాడు. సో ఫైనల్ డౌన్ చేస్తాం. అమ్మ ఇంజెక్షన్ దించేస్తున్నాడు, రెడీ అయిపోయాడు ఇంజెక్షన్ దించేయడానికి.
సో గాయస్ ఇంకా ఒక్కడున్నాడు కానీ ఎక్కడున్నాడు అర్థం కావట్లేదు. 25 kills అయితే కొట్టేశాను అనమాట. ఇంకా రిమైనింగ్ ఒక్కడున్నాడు, వాడిని కూడా లేపేద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు అనమాట. సో కింద అరే యార్ ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం, ఇంకొక బుల్లెట్ మేబీ. సో చాలా డ్యామేజ్ అయితే ఇచ్చాను అనమాట. అరే హెడ్, అరే హెడ్ కొడదాం అనుకునే లోపే ఫస్ట్ బుల్లెట్గా చచ్చిపోయాడు. సో ఫైనల్లీ బూయ అయితే కొట్టేశాను అనమాట. సో వెళ్ళిపోయే ముందు మన సెకండ్ ఛానల్ ధనుడైన ఛానల్ ఓపెన్ చేసి ప్రతి వారు చెక్ చేయాలి కొత్త వీడియోని. ఓకే థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.